హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 30 అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ 32,500 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. అందులో ఉన్నవారు 45 నిమిషాలకు ఒకసారి సూర్యాస్తమయం లేదా సూర్యోదయం చూస్తారు. ప్రపంచ భూభాగంలో భారతదేశం వంతెంతో తెలుసా? 32,87,590 స్క్వేర్ కిలోమీటర్స్. గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడు ప్రతి సెకనుకు 8,000 కొత్త కణాలతో వృద్ధి చెందుతూ ఉంటుంది. శిశువు పుట్టిన కొన్ని గంటల్లోనే తల్లిని గుర్తించగలగడం ఆశ్చర్యం. మీ మెదడుని ఇలా షార్ప్ గా ఉంచుకోండి. తరచూ పజిల్స్ నింపడం, డ్రాయింగ్, పెయింటింగ్ వేయడం వంటివి చేయాలి. నిత్యం వీలైనంత సమయం పాటు వ్యాయామం చేయాలి. ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాలి. శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి. ఒంటరిగా ఉండకుండా అందరితో కలిసి తిరగడం, ప్రయాణాలు చేయడం అలవాటు చేసుకోవాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. అంతరిక్షంలో గ్రహాంతర వాసుల అన్వేషణ కోసం ప్రత్యేకంగా ప్రపంచంలోనే అతి పెద్ద టెలిస్కోప్ ను నిర్మించడానికి చైనా $185 మిలియన్లకు పైగా ఖర్చు చేసింది. కొన్ని రకాల ముసళ్ళు తిండి లేకుండా 3 ఏళ్ల వరకు బ్రతకగలవట. ప్రభుత్వం వారు జనంపై ఎన్ని రకాల పన్నులు వేస్తారో తెలుసా? సంపాదిస్తే ఇన్కమ్ ట్యాక్స్, అమ్మితే సేల్స్ ట్యాక్స్, ఉత్పత్తి చేస్తే ప్రొడక్షన్ ట్యాక్స్, మార్కెట్ చేస్తే కమర్షియల్ ట్యాక్స్, సినిమాకి వెళ్తే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వెహికల్ కొంటే లైఫ్ ట్యాక్స్, దాన్ని రోడ్డుపైకి తెస్తే రోడ్ ట్యాక్స్, అలా లాంగ్ జర్నీ చేస్తే టోల్ ట్యాక్స్, బండిలో పెట్రోల్ పోస్తే ఫ్యూయల్ ఛార్జ్, భార్యాపిల్లలతో పార్కు వెళ్తే ఎంట్రీ ట్యాక్స్, ఉద్యోగం చేస్తే ప్రొఫెషనల్ ట్యాక్స్, వ్యాపారం చేస్తే ట్రేడ్ ట్యాక్స్, బట్టలు కొంటే వ్యాట్ ట్యాక్స్, కరెంటు వాటర్ బిల్ కడితే సర్వీస్ ట్యాక్స్, ఆస్తిపై ప్రాపర్టీ ట్యాక్స్, చివరికి పబ్లిక్ యూరినల్స్ కి వెళ్తే స్వచ్ఛ భారత్ సెస్, ఇన్ని రకాలుగా వసూలు చేస్తుంది. మీకు తెలుసా, జిరాఫీ రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతుంది. మొత్తం 100% ప్రపంచ బంగారంలో కేవలం మన దేశంలోని మహిళల దగ్గరే 11% బంగారం ఉందట. అంటే అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్, ఈ 3 దేశాల బంగారాన్ని కలిపిన మన ఆడపడుచుల దగ్గర ఉన్నంత బంగారం లేదు ఆ దేశాల్లో. యాపిల్ పండును ముక్కలుగా కోసిన కాసేపటికి వాటి రంగు బ్రౌన్ గా మారుతుంది. ఎందుకని తెలుసా? ఆక్సీకరణం అనే చర్య వలన ఏర్పడే పాలిఫినాల్స్ బ్రౌన్ రంగులో ఉంటాయి. అందువల్లే యాపిల్ ముక్కలు ఆ రంగులకి మారుతాయి. అలా రంగు మారకుండా ఉండాలంటే కోసిన భాగాలపై నిమ్మరసం చల్లాలి. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ యాపిల్ పండులో ఉండే టానిక్ యాసిడ్ పై పొరలాగా ఏర్పడి ఆక్సీకరణం దొరకకుండా అడ్డుపడుతుంది. మీకు తెలుసా, మన దేహంలో ఉండే ఇనుము మొత్తంతో 3 అంగుళాల పొడవైన మేకును తయారు చేయొచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇండియాలోనే ఉంది. ముఖేష్ అంబానీకి చెందిన ఈ 27 ఫ్లోర్ల భవంతి మొత్తం విలువ సోమాలియా దేశం GDPతో సమానం. మొనాలిసా చిత్రాన్ని గీసిన లియోనార్డో డావిన్సీ ఎంతటి కళాకారుడో తెలుసా? ఒక చేత్తో బొమ్మను గీస్తూ మరొక చేత్తో అక్షరాలను వెనక్కి రాయగలిగేవాడట. మానవ మూత్రపిండాలు నిమిషానికి 1.3 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తుందట. రోజుకు 1.4 లీటర్ల మూత్రంను విసర్జిస్తుంది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మానవ చరిత్రలో అత్యంత విలువైన సంస్థ అట. దాని విలువ $7.4 ట్రిలియన్ ఈ రోజు యాపిల్ కంపెనీ కంటే 7 రెట్లు ఎక్కువది. మనకు తెలిసిన కొన్ని జంతువుల వాటి గరిష్ట జీవిత కాలాలు చూద్దాం. తిమింగలం 50 నుంచి 100 సంవత్సరాలు బ్రతుకుతుందట. సింహం 30 సంవత్సరాలు, బల్లి 10 సంవత్సరాలు, చిలుక 14 సంవత్సరాలు, ఆవు 25 సంవత్సరాలు, ఒంటె గుర్రం 30 నుంచి 40 సంవత్సరాలు, గాడిద 30 నుంచి 50 సంవత్సరాలు, పంది 10 నుంచి 15 సంవత్సరాలు, ఎలుక 2 నుంచి 3 సంవత్సరాలు. మన చేతి వేళ్లను ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారో చూద్దాం. బొటన వేలును థమ్ ఫింగర్, చూపుడు వేలును ఇండెక్స్ ఫింగర్, మధ్య వేలును మిడిల్ ఫింగర్, ఉంగరపు వేలును రింగ్ ఫింగర్, చిటికిన వేలును బేబీ ఫింగర్ లేదా పింకీ. ఆఫ్ఘనిస్తాన్ ను అమెరికా ఆక్యుపై చేసినప్పుడు సైనికులకు ఎయిర్ కండిషన్ ఏర్పాటుకు $20.4 బిలియన్ ఖర్చు చేసిందట. ఇది నాసా మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువట. మనం మేల్కొని ఉన్నప్పటికంటే నిద్రపోయినప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మన బ్రెయిన్ ఎంత గొప్పదంటే అసలు ఏమీ ఆలోచించిన మనిషి చేత కూడా రోజుకు 70,000 ఆలోచనలు చేయిస్తుందట. ఇంకొక విశేషం ఏంటంటే బ్రెయిన్ వల్ల మనం నొప్పిని గుర్తించగలం గాని బ్రెయిన్ కి వచ్చే నొప్పిని గ్రహించలేం. షిఫ్ట్ పక్షులు 10 నెలలు గాల్లోనే ఎగురుతూనే ఉండగలవట. రెయిన్ ఫారెస్ట్ గా పరిగణించాలంటే ప్రతి సంవత్సరం ఒక అటవీ ప్రాంతంలో 2,500 నుంచి 4,500 మిల్లీలీటర్లు వర్షపాతం నమోదైతే దాన్ని రెయిన్ ఫారెస్ట్ గా పరిగణిస్తారట. గోవింద్ అనే డాక్టర్ బెంగళూరులోని ట్రాఫిక్ లో స్ట్రక్ అయిపోయినప్పటికీ కారు వదిలేసి సర్జరీ చేయడం కోసం 3 కిలోమీటర్లు 45 నిమిషాల పాటు పరిగెత్తుకుంటూ వెళ్లి సర్జరీ చేశారట. ఇప్పుడైతే మనకు రూపాయి మాత్రమే తెలుసు. పూర్వం రూపాయిని ఎన్ని భాగాలుగా విభజించేవారంటే 1 రూపాయికి 2 అర్ధ రూపాయలు, 1 రూపాయికి 4 పావలాలు, 8 వేడలు 1 రూపాయి, 16 అణాలు 1 రూపాయి, 32 అర్ధనాలు 1 రూపాయి, 64 కాణీలు 1 రూపాయి, 128 ఏకాణీలు 1 రూపాయి, 192 దమ్మిడీలు
1 రూపాయి, 384 ట్రోలీలు 1 రూపాయి, 768 గవ్వలు 1 రూపాయి. హాంకాంగ్ లోని ఒక గ్యాంగ్స్టర్ ఒకసారి ఆసియాలో ధనవంతుడి కొడుకుని కిడ్నాప్ చేసి 900 కోట్ల ధనాన్ని ఆ వ్యక్తి ద్వారా సేకరించాడట. గ్యాంగ్స్టర్ తర్వాత మళ్లీ అదే వ్యక్తిని పిలిచి దాన్ని ఎలా పెట్టుబడి పెట్టాలో సలహా కోరాడట. హైదరాబాద్ కు చెందిన ప్రొఫెసర్ సతీష్ కుమార్ ఒక మెకానికల్ ఇంజనీర్. ఇతను ఒక సంస్థను స్థాపించాడు. ఇతని సంస్థ ఉపయోగించని ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేస్తుంది. అతను దాన్ని లీటరు 40 రూపాయలకు విక్రయిస్తున్నాడు. కూల్ డ్రింక్స్ అత్యధికంగా తాగడం వల్ల నష్టాలు. కూల్ డ్రింక్స్ లో పోషక విలువలు ఉండవు. వాటిలో ఉండే అదనపు క్యాలరీలు తోలకాయానికి దారితీస్తాయి. ఎక్కువ కాలం తాగితే షుగర్ వచ్చే అవకాశం ఉంది. వీటిలోని ఫ్రక్టోజ్ వల్ల అధిక రక్తపోటు వస్తుంది. కూల్ డ్రింక్స్ వల్ల ఆస్ట్రియోఫ్లోరసిస్ వచ్చే అవకాశం ఉంది. పంటిపై ఉండే ఎనామిల్ పొర కరిగి పిప్పి పొళ్ళు ఏర్పడతాయి. కిడ్నీలు రాళ్లు ఏర్పడతాయి. గోల్డ్ కొరికే అలవాటు ఉన్నవారి రోగ నిరోధక శక్తి మామూలు వ్యక్తుల కన్నా ఎక్కువగా ఉంటుందట. అనారోగ్య కారణాల వల్ల కాలేయాన్ని కొంత తొలగించాల్సి వచ్చినప్పుడు ఏ బాధ లేదు, ఎందుకంటే అది మళ్లీ పెరుగుతుంది. ఎంతగా అంటే మనిషి శరీరానికి అవసరమైనంత మేరకు దానికదే పెరిగి ఆగిపోతుంది. ఇలా ఎన్నిసార్లు తొలగించినా పెరుగుతూనే ఉంటుంది.